புத்தர் குடமெடுத்து ஆடில் கோவில்தனாம் என ஓடும் வாய்த்த குழலோசை கேட்கில் மாயவன் இல்று மையாக்கும் ஆய்ச்சியர் வெண்ணெய்கள் காணில் அவனுடவென்னும் பேச்சி முலை சுவைத்தார்க்கு என் பெண் கொடியேறிய பித்தே ஆழ்வார் திருவடிகளே சரணம் சரணம். வந்தே பிருந்தாவனச்சரம் வல்லவி ஜனவல்லபம் ஜெயந்தி சம்பவம் தாம வைஜயந்தி விபூஷணம். பிரிய பகவத்பந்துலாரா, ஈநாடு திருவாய்மொழிலோ நாலகவ சதகంలో நாலகவ தசகంలో ஆறவ பாசுரான்னி அனுசந்தானம் చేసుకుంటున్నాం. கூத்தர் குடமெடுத்தாடில் கோவிந்த நாமேனா ஓடும் வாய்த்த குழலோச கேட்கில் மாயவனென்னு மையாக்கும் ஆட்சியர் வெண்ணகள் காணில் அவன் உண்டவெண்ண இதென்னும் பேச்சு முலசு வைத்தார்க்கு என் பெண்கொடி ஏறிய பித்தே. ஆ பகவந்துனி எந்து தன குமார்த்தெக்கு உன்னட்டுவண்டி ஆ பக்தி பராகாஷ்ட எட்டுவண்டிதி அனி அந்தரிக்கி கூட தெரியஜேஸ்துனதி. தன குமார்த்தெக்கு வச்சினட்டுவண்டி ஆ பிச்சி தானிக்கு காரணமேமிட்டி, దానిచే వచ్చినటువంటి పిచ్చితనం అనేది ఏ ప్రకారంగా ఉన్నది అని ఈనాటి పాసురం ద్వారా తెలియజేస్తూ, ఆ భగవంతుని యొక్క మనోహర చేష్టితములు ఏ ప్రకారంగా ఉంటాయి, ఆ చేష్టితముల చేత తన కుమార్తె ఏ ప్రకారంగా భగవంతుని యందు భక్తిని సల్పి ఉన్నది అని తెలియజేస్తూ, కూతర్రు కుడమెడుతాడిల్, కూతరంటే ఎవరైతే కూతు అనే శబ్దానికి నాట్యం నృత్యం నృత్యం కావచ్చు, కూతరంటే నర్తనం చేసేవాళ్ళు అని అర్థం, ఆట ఆడేవాళ్ళు అని అర్థం. కూతర్ కుడమెడుతాడిల్ అంటే ఆ నర్తనం చేయుచు నృత్యం చేస్తున్నటువంటి వాళ్ళు కుడం ఎడుత్తు ఆడిల్ అంటే కుంభ నృత్యం చేస్తుంటారు, అటువంటి కుంభ నృత్యాన్ని చేసినటువంటి వాళ్ళని కూతర్ కుడమెడుతాడిల్ గోవిందన్ ఆమెనావోడం గోవిందం గోవిందన్ ఆమ్ ఎనవోడం. ఆహా, కుంభనృత్యం చేయువాడు సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే, ఆ గోపాల గో సమృద్ధి కలిగినటువంటి గోపాలుడే అని అనుకుని తన కుమార్తె ఆ అంటే ఎన ఓడం పరిగెత్తుకుని వెళ్తుందట. తరువాత వాయిత్త కుడలోష కేట్కిల్ మాయవనన్ని మయ్యాక్కుం, వాయిత్త కుళలోష కేట్కిల్ మధురమైనటువంటి మనోహరమైనటువంటి వినసొంపైనటువంటి శ్రవణపేయమైనటువంటి ఆ కుడల్ ఓష కేట్కిల్ ఆ వేణునాదం ఏదైతే ఉన్నదో విలక్షణమైనటువంటి వేణునాదాన్ని విన్న వెంటనే మాయవన్ ఎండ్రుమయ్యాక్కుం, ఆహా ఆశ్చర్యభూతుడైనటువంటి కృష్ణుడే అక్కడ ఉదుచున్నాడు అని ఎండ్రుమయ్యాక్కుం ఆ ప్రకారంగా మోహించుచుండును. ஆட்சியர் வெண்ணகள் காணில் அவன் உண்ட வெண்ண ஈது என்னும் ஆட்சியர் வெண்ணகள் அண்டே கோபஸ்திரீல எவரைத்தே உண்டாரோ வாழ யொக்க சேத்திலோ உன்னட்டுவண்டி வெண்ணனு சூச்சி அவன் உண்ட வெண்ண ஈது அவனண்டே ஆ நந்தநந்தனுடு நவநீத சௌரியம் చేసినటువంటి வாடு அத்தனை சேத தினபடினட்டுவண்டி வெண்ண கதா அனி அனுகொனே ஆ ஆட்சியர் வெண்ணகள் காணில் అవన్ ఉండ వెన్నై ఆ భగవంతుడు శ్రీకృష్ణుడు ఆరగించినటువంటి వెన్న కదా అని చెప్తుందట. అవన్ ఉండ వెన్న ఈదు ఎన్నం. తరువాత పేర్చి ములసు వైత్తార్కు ఆ పూతన యొక్క స్తన్యపానం చేసినటువంటి అతని గురించి ములసు వైత్తార్కు ఎన్ కొడి ఏరియ పిత్తే, నా యొక్క కుమార్తె తీగల వంటి తీగ వంటి శరీరం కలిగినటువంటి నా కుమార్తె
పూర్ణముగా పొందినటువంటి పిచ్చి అంటే ఉన్మత్తత అంటే భగవంతుని యందు ఉన్నటువంటి భక్తి పరాకాష్ఠ ఏ ప్రకారంగా ఉన్నది అని తల్లి మిగతా స్త్రీలతో చెప్పుచున్నది. ఈ పాశురంలో ఆండాళ్ తల్లి తన యొక్క తిరుప్పావెలో మూడు పాశురాల్లో గోవిందనామోచ్చారణం చేసింది. కూడార వెల్లం పాశురంలో, కరవిహళ్ పాశురంలో, సిత్తం సిరగాలే పాశురంలో. దానికి కారణం ఏమై ఉండొచ్చు అంటే, నమ్మాళ్ళవార్లు ఈ దశకంలో కూడా వరుసగా మూడు పాశురాలలో గోవిందనామోచ్చారణం చేస్తున్నారు. అరియుం శందీయైత్తెవి అచ్యుదనెన్నం వైవేవాళ్ ఎరియంతం కాత్తైత్తెవి ఎన్నుడే గోవిందనెన్నం అని ఒక పాశురంలో చెప్పారు. కోమళవాన్ కన్నై పొల్గి గోవిందన్మైత్తనవెన్నమనే పాశురంలో కూడా గోవిందనామోచ్చారణం. అలాగే ఈ పాశురంలో కూతురు కుడమిడతాడిల్ గోవిందనామెనా ఓడం. కనుక భగవంతుని యొక్క అనేక వేల నామాలలో గోవిందనామం అనేది ఇంత వైభవాన్ని కలిగి ఉన్నదేమో. అందువల్లనే తిరుమల గిరులలో ప్రతినిత్యం కూడా గోవిందనామం అనేది అక్కడ ఉచ్చరించబడినది. గోవిందనామంతో తిరుమల గిరులు మార్మోగుతున్నాయి అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ భక్తి పరాకాష్ఠ అని చెప్తున్నాం. భక్తి ముదిరినది, ఆ ముదిరినందువల్ల పిచ్చి పట్టినది ఆవిడికి. పిచ్చి పట్టడం అంటే భగవంతుని అందే ఎల్లప్పుడూ లీనమై ఉండడం అని అర్థం. కనుక రోడ్డులో పోయేటువంటి వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా వాళ్ళని కూడా కష్టపెడుతూ, తాను కష్టపడుతూ తన యొక్క తల్లిని కూడా కష్టపెట్టుచున్నది అనేటువంటి విషయాల్ని ఇక్కడ చక్కగా తెలియజేస్తున్నారు. కూతురు కుడమెడతాడిల్ గోవిందనామెనా ఊడం. కుంభ నృత్యం అంటే ఏడు కుండలను ఒకదానిపైన ఒకటి పేర్చి తన యొక్క తలపైన పెట్టుకుని కింద కూడా ఒక విధమైనటువంటి ఒక వస్తువుని పెట్టుకుని అలా కుంభ నృత్యం చేస్తారట. పడిపోకూడదు ఏది కూడా. అటువంటి కుంభ నృత్యం అనేది శ్రీకృష్ణుడు కుంభ నృత్యంలో చాలా ప్రసిద్ధుడు. కనుక ఎవరైతే కుంభ నృత్యం చేస్తూ ఉన్నారో వాళ్ళని చూచి ఈవిడ పరిగెడతా ఉందట. ఎవరో ఒకరు లోకల్లో కృష్ణుడే ఒకడైనా ఎంతోమంది నృత్యం చేస్తూ ఉంటారు కదా. కనుక ఈవిడ ఏం చేస్తుంది, తన కుమార్తె ఏం చేస్తున్నది అంటే, కూతురు కుడమిడత్ ఆడిల్ గోవిందన్ ఆమ్ ఎనవోడం. ఆహా, కృష్ణుడే కుంభ నృత్యం చేస్తున్నాడు అని పరుగు పరుగున వెళ్ళి చూస్తుందట. కానీ నిరాశతో మళ్ళీ తిరిగి వస్తుంది. కారణం ఏమిటంటే కృష్ణుడు కాదేమో అనుకుని వచ్చేసిందట. అలాగే ఆండాళ్ తల్లి కూడా ఒక చోట తన యొక్క నిరాశ నైరాశ్యాన్ని వెలిబుచ్చింది. నడమాడి తోగ విరిక్కిన్న మామ ఇల్హాళ్ ఉమ్మై నడమాట్టుం కాణ పావియేన్ నానోరు ముదలియేన్ కుడమాడు కూత్తన్ గోవిందన్ కోమిర శైలియమ్మై గుడమాడు గుండానన్న రీతిగా ఆ భగవంతుడు ఎల్లప్పుడు కూడా ఈ ప్రకారంగా చేస్తూ ఉంటాడు. ఎవరికైతే భక్తి ఎక్కువ ఉన్నదో వాళ్ళని ఆ భగవంతుడు నైరాశ్యానికి గురి చేస్తాడు అని వాపోచున్నది. అదే ప్రకారంగా ఇక్కడ కూడా ఉన్నది. తరువాత వాయిత్త కుళలోశ కేట్కెల్ మాయవనెండ్రు మయ్యాక్కం. వాయిత్త కుళలోశ, ఆ నందనందనుని యొక్క ఆ ముఖార విందం నుండి ఆ పిల్లన గ్రోవిని పట్టుకుని ఎప్పుడైతే శ్రీకృష్ణుడు అలా ఊదుతాడో వేణుగానం చేస్తాడో ఆ సమయంలో అందరూ మైమరిచిపోతారు. దాంట్లో విశేషజ్ఞులు అవిశేషజ్ఞులు పండితుడు పామరుడు ఇదంతా ఏమీ లేదు. అందరూ కూడా ఆ విలక్షణమైనటువంటి వేణుగానాన్ని విని మైమరిచిపోతారట. కనుక నుడంగు కేళ్వి షై అని ఆళ్వార్లు ఒక చోట వినిన వారిని లోబరచుకొని వ్యామోహానికి గురి చేసేటువంటి వేణుగానమట, మిగతా ఎవ్వరికి కూడా అది సాధ్యం కాదు అని అంటున్నారు. కనుక పెరియాళ్వార్లు కూడా ఒక చోట నావలం పెరియ అనే దశకంలో ఆ దేవదేవుని యొక్క దివ్య వేణుగాన వైభవాన్ని చక్కగా తెలియజేశారు. ఆ యమునా నదీ తీరానికి వెళ్ళి తన యొక్క పిల్లన గ్రోవిని తీసుకుని ఎలా ఊదుతాడో ఆ సమయంలో మేతమేస్తున్నటువంటి సమస్తములు జంతువులు, గోవులు కావచ్చు జింకలు కావచ్చు, అన్నీ కూడా మేతను మరిచిపోతున్నాయి. అది మాత్రం కాదండి, మేసినటువంటి మేతను అలా ఆ నోటి నుండి బయటకు వస్తున్నాయట. అటువంటి వేణుగానం కృష్ణునిది. ఇర చిత్తిరంగల్ పోల అంటే గోడపై చిత్రించిన వలె అలా నిలిచిపోతాయట. అటువంటి ఒక వేణుగాన వైభవం అన్నారు వేదాంత దేశిక వారు.
ఆ వేణువు అనే వస్తువు ఎటువంటిది అన్నారు, అద్భుతంగా చెప్తున్నారు. వేణుర్బభౌ వేద ఇవ ద్వితీయ. ఈ వేణు ఎలాగైతే వేదం అనేది రామాయణంగా అక్కడ అవతరించిందో అదే ప్రకారము వేణువు అనేది కూడా వేదమే అట. ఇది రెండవ వేదంగా భావింపబడుతున్నది అని చెప్పి అద్భుతంగా వేణుర్బభౌ వేద ఇవ ద్వితీయ అన్నారు. వేణు అనే శబ్దానికి ఏం విత్పత్తి అన్నారు, వహ ఈహి అణుహు ఎస్మిన్ ఇది వేణు అన్నారు. అంటే వహ అంటే విషయ సుఖం అన్నమాట, అలాగే ఇహి అంటే పరమాత్మానుభవజనితమైనటువంటి ఆనందం అన్నమాట. ఈ రెండు కూడా వయౌ అణు ఎస్మిన్ అన్నారు. అంటే ఆ వేణుగానం నందు విషయ సుఖములు పరమాత్మ ఆనందం కూడా అణు సదృశంగా అయిపోతాయంటే ఆ వేణు యొక్క మహిమ ఎంత గొప్పది అని చక్కగా చెప్తున్నారు. లీలాశుకుడు అద్భుతంగా మందం మందం మధుర నినదైహి వేణు మాపూరయంతం, కృష్ణుడు ఎలా ఏ ప్రకారంగా ఆ పిల్లనగ్రవిని తీసుకుని ఊతా అంటే మందం మందం మెల్లమెల్లగా మెల్లమెల్లగా అలా ఊతుంటాడు. అలా ఎప్పుడైతే ఆ వేణువును పట్టుకొని అతను ఊదుతాడో ఆ సమయంలో ఒక్కొక్క గోపిక యొక్క పేర్లను ఉచ్చరిస్తాడు భగవంతుడు. ఎంత అద్భుతం చూడండి. అందుకే చెప్తున్నారు నామ సమేతం కృత సంకేతం వాదయతే మృదువేణు. అంటే వాళ్ళ వాళ్ళకి తెలిసిపోతుంది తన పేరును కృష్ణుడు పిలుస్తున్నాడని ఆయా గోపికలకు తెలిసిపోతుంది, మిగతా వాళ్ళకి తెలియదు. ఎవరైతే ఎల్లప్పుడూ కూడా కృష్ణుని ఎందే తన యొక్క మనస్సును పెట్టుచున్నారో వాళ్ళకి అందరికీ కూడా అలా ఆ సంకేతం తెలిసిపోతుంది. నామ సమేతం కృత సంకేతం వాదయతే మృదువేణం అని చక్కగా తెలియజేస్తున్నారు. ఆ ప్రకారంగా ఆ కృష్ణ వేణుగానం అనేది అందరినీ కూడా సమ్మోహనపరుస్తుంది. చెప్పాం కదా ఒక చిన్న కథను రాసపంచాధ్యాయులు ఉదహరిస్తున్నారు, చెప్తున్నారు ఎలాగంటే కృష్ణుడు ఆ పశువులను మేపుకుంటూ తర్వాత వస్తూ ఉన్నాడు సాయంకాలం పూట. అలా వచ్చే సమయంలో అతడు ఊరికే ఉన్నాడు, అతని చేతులు ఊరికే ఉండవు. అతడు పిల్లనగ్రువుని పట్టుకుని అలా వాయిస్తూ ఊదుతూ వస్తున్నాడు. అప్పుడు ఒక అవ్వ ఒక ముదుసలి వచ్చి నాన్న కృష్ణ ఊదకురా అనింది. ఏమి నాకు చాలా ఆకలిగా ఉంది నేను వండుకోవాలి అంటే దానికి దీనికి ఏం సంబంధం అవ్వా, నే మాటకి ఊదుతూ ఉంటా దానికి దీనికి ఏం. అది కాదు నాన్న నీవు అలా ఊదుతూ ఉంటే ఎండు కట్టెలు ఇక్కడ ఉన్నాయి కదా అవి అన్నీ కూడా తడిసిపోతున్నాయని. అంటే తడిసిపోతున్నాయంటే వేణుగానం చేత అవన్నీ కూడా చెమ్మగిల్లాయి. అటువంటి చెమ్మగిల్లి అది వచ్చి అక్కడ చిగురుస్తూ ఉందట. అటువంటి కట్టెలతో నేను అన్న ఎలా వండగలను చెప్పు నాన్న, కట్టెలు మండటం లేదు కదా. ఆ ప్రకారంగా కృష్ణుని యొక్క వేణుగానం అనేది అందరినీ కూడా సమ్మోహనపరుస్తుంది. తడిసి ముద్దవుతారని చెప్తారు చూడండి, అలా ఉంటుందని మనకు చక్కగా వ్యాఖ్యానిస్తున్నారు. మురహర రంధన సమయే మాకురు మురళీరవం మధురం నీరసమే ధోరసత కృషానురప్యేతి కృషతామన్న రీతిగా. కృషాను అంటే అగ్నికి పేరన్నమాట, కనుక అగ్నిని కూడా ఇది చల్లారుస్తుంది అని చక్కగా వాయిత్త కుడలోషకేట్కిల్ మాయవనన్యమయ్యాక్వం అందరినీ కూడా సమ్మోహపరుస్తుందన్నారు. ఇది ఎలా ఉందంటే గావశ్చ కృష్ణముఖ నిర్గత వేణుగీత పీయూషముత్తభిత కర్ణ పుటెప్పిబంత్య శావాస్నుతస్తనపయ కమలాస్త్రమస్తు గోవిందమాత్మని దృశాశ్రు కళాస్పృశంత్య. అందరి ఆ ఆవులంతా కూడా ఏం చేస్తున్నాయంటే వేణుగీతం నుండి వెలువడినటువంటి ఆ అమృతాన్ని ఎలా తాగుతున్నాయన్నారు. కర్ణపుటం అంటే చెవులు అనేటువంటి దోషుళ్లను పట్టుకొని తాగుతున్నాయట. ఇలా చూడండి ఏ ఇంద్రియం ఏం చేస్తుందో ఎవ్వరికి తెలియదు. అటువంటి వేణుగానం భగవంతుడు కనుక వాయిత్త కుడలోషకేట్కిల్ మాయవన్ ఎండ్రి మయ్యాక్కుం. మాయవన్ మాయవుడు మాయవన్ అంటే ఏమర్థం, ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితములు కలవాడు గదిగా అని అర్థం కదా. తరువాత ఆర్చియర్ వెన్నహల్ కాణిల్ అవన్ ఉండవెన్న ఇదెన్నం. ఇక రెండు విషయాలు అయిపోయింది. మూడో విషయం ఏమిటంటే ఇతడు నవనీత చోరుడు. కృష్ణుడికి చాలా ఇష్టం ఏమిటి అంటే వెన్న కదా, ఆ వెన్నను తినాలి. ఆ వెన్నంతా నోటికి పూసుకుంటాడు, చేతికంతా రాసు అతడు దొరికిపోతాడు. అందువల్ల ఆర్చియర్ వెన్నహల్ కాణిల్ అంటే బ్రాహ్మణ స్త్రీలు స్పృశించినటువంటి వెన్న అంటే ఈవిడ తీసుకోదట. ఎవరి దగ్గర వెన్న ఉండాలంటే ఆ గోపస్త్రీలు
అంటే ఎంగిలి చేసి ఆ మురికి వాసన అధికంగా గల వెన్నరను చూచి అవన్ ఉండవెన్నయ్య, అవన్ ఉండవెన్నయ్య, అవన్ అంటే ఆ దేవదేవ అంటే కృష్ణుడు, కృష్ణుడు ఉండ తీసుకుని తిన్న వెన్న అని అనుకుని ఈదెన్నం అంటే చే అతడు నోటిలో చేతిలో అంతటా కూడా వెన్నను పూసుకుంటాడు కదా, దొరికిపోతాడు అతడు. కనుక అటువంటి ఆ వెన్నను ఎవరైతే అక్కడ తీసుకువస్తారో అమ్ముతూ ఉంటారు కదా వాళ్ళకి ఇదే కదా ముఖ్యం. అలా ఆచియర్ వెన్నగల్ కాణిల్ అవన్ ఉండవెన్న ఈదెన్నం అని నా పిచ్చి తల్లి ఈ ప్రకారంగా నా పిచ్చి పాప ఇలా చేస్తున్నది అని చెప్తూ ఇదంతా ఎలా ఈవిడికి సాధ్యమైందంటే పేర్చి ములసు వైతార్కు ఎన్ పెన్కుడి ఏరియబెత్తే. నా అమ్మాయి ఉన్నదే ఈ పిచ్చి ముదరడానికి కారణం ఏమి తెలుసా? భగవంతుడే కారణం. ఎందుకంటే సర్వోపకారకుడు, అందరికీ కూడా ఉపకారం చేయువాడు. ఆ ఉపకారాన్ని స్మరిస్తూ ఉన్నది మా అమ్మాయి. అది తెలుపుతూ ఇక్కడ అతడు ముందే చాలా ఉపకారం చేశాడు, ఇట్లు కలతపడడానికి కారణం ఏమిటి అంటే పేర్చి ములసు వైతార్కి ఎన్ పెన్కుడి ఏరియబిత్తే. ఆ పూతనా స్తన్యపానం చేశాడు, ఆవిడని సంహరించాడు, అలాగే ముల్లోకాల్ని కూడా కాపాడాడు కదా భగవంతుడు. అటువంటి ఉపకారి, మహోపకారం చేసినటువంటి అతన్ని తలుస్తూ ఇక్కడ వ్యాఖ్యానంలో ఆ ఉపకారం చేత ఆ ఉపకారాన్ని స్మరిస్తూ ఈవిడికి అప్పటి నుండి పిచ్చి ఎక్కువైంది అని చెప్తున్నా. దానికి వ్యాఖ్యానంలో పూత్తరు పునర్చి, పునల్తరు పునర్చి, కడిరితరు పునర్చి అని ఒక విషయాన్ని తిరిగి తెస్తున్నా. మనం అంటే ఇక్కడ పూవిచ్చడి ఆ కలయిక, జలమిచ్చడి కలయిక, ఏనుగిచ్చడి కలయిక అని ఆ కలయికకు హేతువులు ఇవే అంటున్నారు. ఇది ఎలా ఉందంటే పూవిచ్చడి కలయిక అని అన్నప్పుడు ఇతడు అంటే ఒక స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎప్పుడైతే ఒక పువ్వును కోయాలని అలా ప్రయత్నిస్తూ ఉంటాడో ఆ కొమ్మ అందకుండా ఉన్నప్పుడు ఈ భగవంతుడు ఏం చేస్తాడంటే తనను ఆదరించుకొనక ఈమె ఆశపడినది అని పూర్తి చేసి ఒక పువ్వును అక్కడి నుంచి కోసిస్తాడట. ఇదే భగవంతుడి యొక్క ఉపకార గుణం. అందువల్ల పూవిచ్చడి కలయిక అన్నారు. అలాగే రెండవది జలమిచ్చడి కలయిక అన్నారు. ఇది ఎలా ఉందంటే ఒక నదిలో అలా స్నానం చేస్తూ ఉన్నప్పుడు, అందులో మునిగిపోతూ ఉన్నప్పుడు ఆ సమయంలో భగవంతుడు తాను ప్రవేశించి వాళ్ళని అలా ఒడ్డున తీసుకువచ్చి తనను ఆదరించకుండా ఒడ్డును తీసుకువస్తాడు కదా, అది అటువంటి ఉపకారం భగవంతుడు చేస్తాడు. అలాగే ఏనుగు, ఏనుగిచ్చడి కలయిక అన్నప్పుడు ఏనుగు చేతిలో లోబడినటువంటి ఈమెను మళ్ళించి ఇచ్చినందులకి తనను కూడా ఇచ్చుకొను అన్నాడు. ఈ ప్రకారంగా భగవంతుడు అనేక మార్లు అనేక మందికి ఉపకారం చేశాడు. ఆ ఉపకారం ఏదైతే ఉందో దానిని మా పిల్ల, మా అమ్మాయి స్మరిస్తూ ఉన్నది అని చెప్తూ ఇక్కడ తనను రక్షించుకున్నందులకు ఈమె తననే వ్రాసి ఇచ్చుకొనను అనే వ్యాఖ్యానంలో చెప్తూ ఉంటారు. అటువంటి పేర్చి ములసు వైతార్కు ఎన్ పెన్కుడి ఏరియా పెత్తే. ఎన్ అంటే ఈవిడ ఏ ప్రకారంగా ఉందంటే తీగ వంటి శరీరం కలిగినది కనుక ఏరియ పిత్తే, ఈమెకు గల పిచ్చి ఇటువంటిది అన్నారు. భగవంతుడు చేసినటువంటి ఉపకారాన్ని ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉన్నది కనుక ఎక్కడ చూచినా ఆ భగవంతుణ్ణే చూస్తున్నట్లు మా అమ్మాయి భావిస్తున్నది అని ఈ పాశురానికి తాత్పర్యం. సర్వతంత్ర స్వతంత్రాయ సింహాయక వివాదినాం వేదాంతాచార్యవర్యాయ వెంకటేశాయ మంగళం. கூத்தர் குடமெடுத்து ஆடில் கோவில் தனாம் என ஓடும் வாய்த்த குழலோசை கேட்கில் மாயவன் என்று மையாக்கும் ஆய்ச்சியர் வெண்ணைகள் காணில் அவனுடவென்னும் பேச்சி முலை சுவைத்தார்க்கு என் பெண் கொடியேறிய பித்தே
ஆழ்வார் திருவடிகளே சரணம் சரணம்